దేశవ్యాప్తంగా లాక్డౌన్ నడుస్తోందన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇక దేశం మొత్తం అంతా కూడా ఈ ఒక వ్యాధిగ్రస్తుల బాధితులు పెరుగుతున్నప్పటికీ కూడా అంతే ఎక్కువగా కూడా ఆ వ్యాధి నుంచి కోలుకుంటూ ఉండడంతో కొద్దిగా దేశమంతా కూడా ఊరట చెందిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక దీని మీద అంటే కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ విషయంపై ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఏప్రిల్ 15 తర్వాత డెడ్ లైన్ పొడిగిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం పూర్తిగా కొట్టిపారేసింది. లాక్డౌన్ పొడిగించే ఉద్దేశమే లేదని, అలాంటి పుకార్లను నమ్మవద్దని తెలిపింది. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ ట్యాక్సుల చెల్లింపులు, ఈఎంపై చెల్లింపులను 3 నెలల పాటు వాయిదా వేయడంతో అప్పటి నుంచి లాక్డౌన్ ఖచ్చితంగా పొడిగించేస్తారు అంటూ చాలామంది సోషల్ మీడియాలో ఫుల్గా ప్రచారం చేస్తుంటే దీని మీద కేంద్రం స్పష్టత ఇవ్వాల్సి వచ్చింది. అయితే లాక్డౌన్ వల్ల వలస కార్మికులు, పేదలు, రోజువారీ కూలీలు, శ్రామికులు బాగా దెబ్బతిన్నారని, ఇప్పుడు వారికి కనీసం కడుపు నింపుకోవడానికి కూడా చేతులు డబ్బులు లేకుండా పోయింది అంటూ మోదీ తెలిపారు మన్ కీ బాత్లో. మరొక 2 వారాలు లాక్డౌన్ కొనసాగనుంది. ఈ 2 వారాలు ఎలా గడపాలో కూడా వాళ్ళకు అర్థం కావడం లేదని, ఇలాంటప్పుడు పొడిగిస్తే చాలామంది కడుపు కొట్టినట్టు అవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. అందువల్ల కేంద్రం ఈ పొడిగించకూడదనే నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పుడు దేశ ప్రజలు వచ్చే 2 వారాలే లాక్డౌన్లో ఉంటుందన్న ఉద్దేశంతో తమ ప్రణాళికలు వేసుకోవడం మేలు. ప్రస్తుతం ఇండియాలో ఈ వ్యాధి యొక్క ప్రబలత ఎక్కువగా కేరళ, మహారాష్ట్ర లాంటి దేశాల్లో మాత్రమే ఎక్కువగా పెరుగుతోంది తప్ప మిగతా రాష్ట్రాలలో జోన్ ఏమీ అంతగా లేదు. అందువల్ల అవసరమైతే ఇంకా బాధితులు పెరిగితే అప్పుడప్పుడు ముందు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడైతే మాత్రం ఏప్రిల్ 15 తర్వాత నుంచి మనకి స్వేచ్ఛ లభించనుంది అన్న విషయం అయితే స్పష్టమైంది. మరి బాధితులు పెరగకుండా ఇండియా సువిక్షంగా ఉండాలని మనందరం కోరుకుందాం. ఈ 2 వారాల పాటు మీరు మాత్రం ఖచ్చితంగా ఇంట్లోనే కూర్చుని, బయటకి అస్సలు వెళ్ళకండి, ఇంట్లోనే కూర్చుని మన దేశాన్ని కాపాడదాం. ఇంకా నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.